ఎకరం పొలానికి పావుగంటలోనే పురుగు మందు చల్లితే, అది కూలీలు లేకుండా సాధ్యమైతే, డ్రోన్ల ద్వారా త్వరలోనే ఇది సాకారం కాబోతోంది. వ్యవసాయ సాంకేతికతలో భాగంగా ఈ ప్రాజెక్టును పట్టాలెక్కించేందుకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం రబీ నుంచే ఈ కార్యక్రమాన్ని చేపట్టేందుకు సన్నద్ధమైంది. యాంత్రీకరణ పథకంలో భాగంగా ట్రాక్టర్లు, ఇతర యంత్ర పరికరాలకు ఇస్తున్న తరహాలోనే వ్యవసాయ ఉద్యాన శాఖల ద్వారా 50% రాయితీపై డ్రోన్లను ప్రభుత్వం అందించాల్సిన అవసరం ఉంది. చిన్న రైతులు కూడా సేవలందుకునేలా గ్రామాల్లోకి వీటిని తీసుకువెళ్లాలి. ఇంజనీరింగ్ యువత వ్యవసాయం వైపు చూస్తోంది. వీరికి ప్రోత్సాహం ఇవ్వాల్సిన అవసరాన్ని రైతు సంఘాలు సూచిస్తున్నాయి. డిగ్రీలు పొందిన నేటి యువతరం ఉపాధి కోసం నగరాల బాటు పడుతోంది. అంతో ఇంతో సంపాదించేందుకు వెంపరలాడుతోంది. కానీ సంగారెడ్డి జిల్లాకు చెందిన ఓ యువకుడు పీజీ పట్టా పుచ్చుకుని పూల సాగు చేస్తున్నాడు. ఉపాధి కోసం ఊరంతా తిరగడం కంటే స్థానికంగానే ఉపాధి అవకాశాలు కల్పించాలి అన్న ఆలోచనతో సాగువైపు పయనించాడు. ఇప్పుడు ఈ రైతు వ్యవసాయ క్షేత్రం విభిన్న రకాల బంతిపూల సోయగాలకు నిలయంగా మారింది. ఈ రైతు విజయగాథను మనం కూడా తెలుసుకుందాం, పదండి. యువరైతు ప్రభాకర్ డి సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలం లింగాపూర్ గ్రామం. ప్రభాకర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ప్రభుత్వ ఉద్యోగం కోసం కొన్ని రోజులు ప్రయత్నించారు. కానీ సమయానికి నోటిఫికేషన్లు రాకపోవడం, కుటుంబ పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో స్థానికంగానే తాను ఉపాధి అవకాశాలు కల్పించుకోవాలనుకున్నాడు. అసలే నారాయణఖేడ్ వెనుకబడిన కరువు ప్రాంతం. వ్యవసాయం చేయడానికి కూడా అనుకూల పరిస్థితులు తక్కువే. అయితే ఇలాంటి పరిస్థితుల్లోనూ తమకున్న వ్యవసాయ భూమిలో సాగును చేపట్టాలనుకున్నాడు.
అరెకరా పొలంలో పూల సాగు చేస్తూ లాభాలు గడిస్తున్నాడు. అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు. ప్రభాకర్ పూల సాగు చేపట్టాలని నిర్ణయించుకున్న తరువాత కర్ణాటకలోని బీదర్ ప్రాంతంలో జర్మనీ బంతి సాగు చేస్తున్న వారి నుంచి తగు సలహాలు సూచనలు తీసుకున్నాడు. అరెకరా విస్తీర్ణంలో 15,000 రూపాయల ఖర్చుతో సాగును ప్రారంభించాడు. దసరా కార్తీక మాసం నాటికి పంట చేతికి వచ్చేలా జూలైలో పంట సాగు మొదలుపెట్టాడు. దసరా దీపావళి కార్తీక మాసాల్లో మంచి గిరాకీ ఉండటంతో కిలో 30 నుంచి 40 రూపాయల వరకు పూలు అమ్ముడుపోయాయి. పెట్టిన పెట్టుబడి చేతికి వచ్చింది. ప్రస్తుతం వస్తున్న పంట దిగుబడంతా లాభమే అంటున్నాడు ఈ రైతు. నెలలో 5 సార్లు పూలు కోస్తామని, ప్రతిసారి క్వింటాలకు పైగా దిగుబడి వస్తుందని ప్రభాకర్ చెబుతున్నాడు. రానున్న సీజన్కు తనకున్న 2 ఎకరాల్లో పూల సాగు చేసేందుకు సిద్ధమవుతున్నాడు. పూల తోట సాగు గురించి మహారాష్ట్రలో తెలుసుకున్న తర్వాత ఆయన సలహాలు తీసుకొని పోయినసారి వేసినా, పోయినసారి ఏదో బాగా వేసిన, మరి దిగుబడి బాగానే అనిపించింది, లాభాలు కూడా బాగానే ఉన్నాయి. ఈ సాంప్రదాయ పంటల కన్నా ఈ పంట బాగానే అనిపిస్తుంది. మరి ఈసారి 1/2 ఎకర్, ఈ 1/2 ఎకర్కి వచ్చేసరికి 15,000 ఖర్చు వచ్చింది నాకు. 15,000 ఖర్చు వస్తే ఇప్పటివరకు మనకు దసరా నుంచి క్రాప్ స్టార్ట్ అయింది. జూన్ 15 గట్లేసినాను. మరి దసరా నుంచి క్రాప్ స్టార్ట్ అయితే ఇప్పటివరకు మనకు వచ్చినటువంటి దిగుబడి మనకు సరిపోయింది లాగోడితో. ఇప్పుడు వచ్చేటటువంటి మొత్తం లాభాలు. ఇకపోతే ఇది చేస్తున్నటువంటి విధానంలో కొంచెం తడబడినా కూడా నేను దేవాపూర్ నుంచి సజెషన్ తీసుకోవడం ద్వారా సక్సెస్ అయింది. మహారాష్ట్ర నుంచి తీసుకోవడం ద్వారా సక్సెస్ అయిందని అనుకుంటున్నాను. 1/2 ఎకరాకు ఇంచుమించు 20,000 వస్తుంది ఖర్చు సాగుకి. ఓన్లీ దున్నడము, మొక్కలకు దున్నడము కానీ, మందులు కానీ, మరియు మొక్కలకు కలిపి. మొక్కలు అంటే 1/2 ఎకరానికి మనకి ఇంచుమించు 2,000 పడుతాయి. 2,000 మొక్కలకు కావాలి. దున్నడానికి మందులకు అంటే 15,000-16,000 వరకు ఖర్చు వస్తుంది. వచ్చిన తర్వాత క్రాప్ బాగానే ఉంది. ఎట్లా ఉంది మార్కెట్లో రేట్? మార్కెట్లో రేటు 30 రూపాయలకు వచ్చేసి కేజీ నడుస్తుంది. తెంచిన ప్రతిసారి 1/2 ఎకరంలో క్వింటల్ దగ్గుతుంది. వారానికి 2 టైమ్స్ దగ్గుతుంది ఇంచుమించు. స్థానికంగా మార్కెట్ సదుపాయం ఉంటే పూల సాగు చేసేందుకు చాలామంది ముందుకు వస్తారని ప్రభాకర్ అంటున్నాడు. మార్కెట్ సదుపాయం ఉంటే ఇంకా ఎక్కువ లాభం పొందే అవకాశం ఉంటుందని చెబుతున్నాడు. ఇక్కడ నుంచి నాకు ఇప్పటి వరకు కార్తీక మాసం వరకు 15,000 ఇన్కమ్ వచ్చేసింది. సీజన్ ఉండడం ద్వారా మనం పెట్టిన పెట్టుబడి వచ్చేసింది. ఇక ఇప్పటి నుండి మనకి ఇది ఇప్పటి వరకు అంటే వాటర్ ఉంటే మే నెల వరకు కూడా దగ్గుతుంది. అప్పటి వరకు లాభాలు ఉంటాయి. అంటే ఇదే కంటిన్యూ అవుతుంది మే వరకు ఇదే కంటిన్యూ అవుతుంది. అంటే మార్కెట్ స్థానికంగా ఉంటాయి. స్థానికంగా మార్కెట్ ఉంటే ఇంకా బాగుంటుంది. స్థానికంగా మార్కెట్ ఉండి వలసలు పోవాల్సిన అవసరం కూడా ఉండదు. మరి ఇప్పుడు ఇంకొంతమంది చదువుకున్న వాళ్ళు కూడా మరి అవకాశం కలుగుతుంది. వాళ్ళు కూడా దృష్టి సారించగలుగుతారు, మార్కెట్ ఉండగలుగుతారు. మీరు ఇంతకుముందు ఎక్కడ ఉన్నారు? ఇంతకుముందు నారాయణఖేడు, జోగుపేట, శంకరంపేట వెళ్తున్నాయి, బీదర్ వరకు వెళ్తున్నాయి. కొద్దిపాటి పొలంలో తక్కువ నీటితో పూల సాగు చేసి లాభాలు గడిస్తున్న ఈ రైతు అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు. కష్టపడితే బీడు భూముల్లో సైతం పూలబాటలు వేయొచ్చని నిరూపిస్తున్నాడు. నేలతల్లి కార్యక్రమంలో ఇప్పుడు మరో చిన్న విరామం. కాస్తంత బుర్ర పెట్టాలే గాని ప్రతి దానికి ఓ ప్రత్యామ్నాయం ఉంది. కాలానుగుణమైన మార్పులతో పాటుగా పంటల్లో మార్పులు, పండించే పద్ధతుల్లో మార్పులు చేస్తే రైతే రాజని నిరూపించొచ్చు. ఎప్పుడో పాత పద్ధతులనే పట్టుకుని వేలాడకుండా సూక్ష్మ బుద్ధిని వాడితే సూక్ష్మంలో మోక్షం లభిస్తుందని నిరూపిస్తున్నారు చిత్తూరు జిల్లా రైతులు. పందిరి కట్టి టొమాటో సాగు చేస్తూ అల్లిక మీద తమ ఆదాయాన్ని రెట్టింపు చేసుకుంటున్నారు. టమాటో సాగులో నూతన విధానాలను అనుసరిస్తున్న చిత్తూరు జిల్లా రైతులపై ప్రత్యేక కథనం. అధిక వర్షం వస్తుందన్న భయం లేదు. పంటలో నీళ్లు ఎక్కువ ఉండడం వల్ల వేరు కుళ్ళి చెట్టు నాశనమవుతుందన్న దిగులు లేదు. దిగుబడి నాణ్యత తగ్గుతుందన్న చింత అసలే లేదు. కానీ పంట అమ్మితే లాభం ఎంతొస్తుందా అని లెక్కలేసుకుంటున్నారు ఈ రైతులు. 2.5 ఎకరాలలో టమాటో సాగు చేస్తున్న ఇద్దరు రైతులు
పంట సాగులో సరైన సస్యరక్షణ పద్ధతులు అవలంబించి టమాటో పండించే రైతాంగానికి ఆదర్శంగా నిలుస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో కూరగాయలు పండించే విధానం క్రమంగా మారుతోంది. ఉత్పత్తి అధికంగా ఉండటం, చీడపీడల సమస్య తక్కువగా ఉండటం తదితర కారణాలతో కొత్త కొత్త పద్ధతుల వైపు అడుగులు పడుతున్నాయి. ముఖ్యంగా పందిరి అల్లిక విధానాలు విస్తరిస్తున్నాయి. సాధారణ పద్ధతితో పోలిస్తే ఇందులో 30-35% వరకు అధికంగా దిగుబడులు వస్తూ ఉండటంతో ఎక్కువ మంది మొగ్గు చూపిస్తున్నారు. చిత్తూరు జిల్లా రొంపిచెర్ల మండలానికి చెందిన రైతులు సుబ్రహ్మణ్యం, వెంకటేష్ వీరిద్దరూ అన్నాదమ్ములు. 2.5 ఎకరాల పొలాన్ని కౌలుకు తీసుకున్నారు. మొత్తం 10 సంవత్సరాల కౌలు. అది మెట్ట పొలం. ఎప్పుడో వర్షం వస్తే గాని పంట పండదు. ఆ పొలాన్ని కౌలుకు తీసుకుని ఏం చేస్తారు అనుకున్నారు అంతా. కానీ అందరి ఊహలకు భిన్నంగా ఇప్పుడు సరికొత్త పద్ధతుల్లో టమోటాను సాగు చేస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. మొదట్లో పొలంలో మామిడి పంట వేశారు. ఈ నేల కూడా మామిడికి తప్ప మరో పంటకు అనువు కాదు. అయితే నీరు పెట్టి కాస్తంత బుర్ర పెడితే బంజరు భూములను కూడా మాగాణులుగా మార్చొచ్చని ఆలోచించారు. మామిడిలో అంతర పంటగా టమోటా వేశారు. అది మామూలుగా పంట పండించి ఉంటే ఆ రైతు గురించి ఇప్పుడు చర్చే ఉండేది కాదు. కానీ మామిడిలో అంతర పంటగా టమోటా, అందులో అంతర పంటలుగా పచ్చిమిరప, వంకాయ వేశారు. అందుకే ఇప్పుడు చుట్టుపక్కల వారంతా ఈ సుబ్రహ్మణ్యం సాగు పద్ధతులను తెలుసుకునేందుకు తరలివస్తున్నారు. చిత్తూరు జిల్లా పడమటి తాలూకా టమోటా సాగుకు పెట్టింది పేరు. ఇక్కడి రైతులు ఏ పంట పండించినా పండించకపోయినా టమోటాను మాత్రం తప్పనిసరిగా సాగు చేస్తారు. అయితే ఎప్పుడు లాభాలు వస్తాయో లేదో గాని నష్టాలు మాత్రం వారిని ఎప్పుడూ పలకరిస్తూనే ఉంటాయి. వర్షం కురవకపోయినా నష్టమే, అతిగా కురిసినా నష్టమే అన్నట్లుంది ఈ పంట పరిస్థితి. టమోటా సాగుకు నీరు ఎంత అవసరమో ఎండ కూడా అంతే అవసరం. అందుకే టమోటా సాగులో అక్కడక్కడ ఆధునిక పద్ధతులను పరిశీలించిన సుబ్రహ్మణ్యం టమోటా చెట్టును నిలబెడితే ఏ సమస్య రాదు అని నిర్ధారించుకున్నాడు. ఏపుగా పెరిగేలా ప్రతి చెట్టుకు ఓ కర్ర సపోర్టుగా పెట్టి దానిపై పందిరిలా దారాలు కట్టి వాటికి చెట్ల కొసలను కట్టుకుంటూ వచ్చాడు. ఇంకేముంది, వారం రోజులు ఎడతెరపి లేకుండా వర్షం కురిసినా ఏ సమస్య తలెత్తదు. వర్షపు నీరు పల్లానికి వెళ్లిపోయేలా పాదులు తీశాడు. పంటకు అవసరమైన నీటిని అందించేందుకు అనువుగా డ్రిప్ను ఏర్పాటు చేశాడు. చెట్టు 4 అడుగుల పొడవు పెరిగింది. దీనివల్ల చెట్టుకు 4 కేజీలు కాసే చోట 10 కిలోలకు పైగా టమోటా కాస్తోంది. ఇది మేము 10 సంవత్సరాల నుంచి కింద పైన వదిలి చేస్తా ఉన్నాము. నష్టం వచ్చేసి కుళ్ళిపోయి వర్షాలకు పోయి కాయ చెడిపోతా ఉందని అనేది దాన్ని బట్టి కొన్ని తావుల్లో బయట వాళ్ళు కర్ణాటక పక్క కట్టి నాటి చెట్టు పైకి గెట్టితే బాగా వస్తుంది పంట అని చెప్పి ఆడాళ్ళ తెలుసుకుంటా వచ్చింది. దానివల్ల మేము అట్లా చూసి రైతులను చూసుకుంటా వచ్చింది. దానివల్ల మేము ఇప్పుడు 4 ఏళ్ళ నుంచి చెట్టు కిందికి వదలకుండా గోటాలు నాటి పైకి ఎగ్గట్టేదానివల్ల పంట బాగా కాయి మనకు ఎంత వర్షం పడినా కూడా కాయి చెడుబాటు రాకుండా ఏదో మనకు తక్కువ ధర అయినా కూడా మన కష్టం పోకుండా కాయ నిలగట్టుకుని దానివల్ల పంట వచ్చేదాన్ని బట్టి ఉంటుంది. నేలకు వదిలేస్తే అంత మట్టిపాలు అయిపోయి మన కష్టము పూడ్చి మనం చెడుబాటుకు వచ్చేసి రైతులు 10 సంవత్సరాల నుంచి ఈ మాదిరి వర్షాలకు చెడిపోతాయని చేసిన దానివల్ల బాధపడుతూనే ఉన్నారు. కానీ దీనివల్ల మనం ఏమిరా అంటే దీన్ని సక్రమంగా చేసుకోవాలనే దాన్ని బట్టి ఎంతవరకు చేస్తే ఎంతవరకు మనకు నష్టం వస్తుందా లాభం వస్తుంది అనే దాన్ని బట్టి మనం చేసేదాన్ని బట్టి కూడా ఆధారపడి ఉండాలి. ఫలితం మీద దాని మీద మనం ఎట్లా అంటే అట్లా చేసి వదిలేస్తే నష్టాలు వచ్చేస్తూ ఉన్నాయి. కాబట్టి సక్రమంగా చేసుకోవాలంటే ఒక టమాటాకు గోటము పురి కట్టి నాటుకొని బాగా నిలగట్టుకొని కలుపు పెరుక్కొని గడ్డి పెరుక్కొని బాగా మందులు కొట్టుకొని వారానికి ఒక తడవ మందు ఫ్రై చేసి నెలకు 4 తడవలు కట్టి 4 తడవల తొవ్విచ్చి ఏదో దున్నకాలు గిన్నకాలు నేల బాగా ఆరి ఎండగట్టి బాగా చేస్తే
పంట బాగా కాయగలుగుతుంది. మనం అదరా బదరా చేసుకుంటే నష్టపోతూ ఉన్నాము. సాధారణ పద్ధతిలో టమాటో పండిస్తే ఎకరాకు 11 టన్నుల దిగుబడి వస్తుంది. పైకి అల్లించడం ద్వారా 14 టన్నులకు దిగుబడి పెరుగుతోంది. ఇలా పండించాలంటే కాస్తంత శ్రద్ధ కూడా అవసరం అంటున్నారు ఈ రైతులు. పంట వేశామా, నీరు పోసామా అన్నట్టు కాకుండా సాగులో మెళకువలు పాటించి పంటను ఎలా పెంచుకోవాలి అనేది రైతు మీదే ఆధారపడి ఉంటుంది అంటున్నారు. నారు పోసిన 80 రోజుల నుంచి 90 రోజుల్లో పంట చేతికొస్తుంది. పంట కోతకొచ్చిన తరువాత నేల మీద పంటైతే మొదటి కోత దాటితే సగం పడిపోతుంది, మిగిలింది అంతంత మాత్రంగానే ఉంటుంది. అదే అల్లిక విధానం వల్ల 3 కోతలు కాదు 6 కోతల వరకు కోయొచ్చంటున్నారు ఈ రైతులు. ఎకరాకు 4-5 లక్షలు తక్కువ లేకుండా సంపాదించొచ్చని చెబుతున్నారు. ఎకరా మీద 1.5 లక్షల రూపాయల వరకు ఖర్చు చేసినా మిగిలినదంతా ఆదాయమే అవుతుందంటున్నారు. మితిమీరిన లాభాలు రాకపోయినా నష్టమైతే రాదు, ఇది గ్యారంటీ అని ధీమాను వ్యక్తం చేస్తున్నాడు రైతు సుబ్రహ్మణ్యం. ఎందుకంటే దిగుబడి బాగా పెరుగుతున్నందున ఎంత తక్కువ ధర పలికినా పెట్టుబడిలో 30% గ్యారంటీగా వచ్చేస్తుందంటున్నాడు. నేల ముందుంటే ఎకరాకు వచ్చింది 600 బాక్సు 700 బాక్సు లోపల పంట పెట్టగలిగితే మంచి పంట అనిపిస్తుంది నేలపైన. ఇదే గోటం పైన నాటి చెట్టు పురి ఎగ్గట్టి పెడితే ఎకరాకు కనీసం లేదంటే 2000 బాక్సు 1500 బాక్సు కాయగలదు. ఒక వారానికి ఒక కోత అంటే కూడా నెలకు 5 కోతలు 6 కోతలు కోస్తాము. 2 నెలలు 3 నెలలు కంచుతూగా కాయ వస్తూ ఉంటుంది. 3 నెలలు వస్తుంది, ఎందుకంటే ఈ గోటం మీద ఉండే చెట్టు కాబట్టి కాయ 3 నెలలు దాదాపుగా కోసుకోవచ్చు. మనం చేయగలిగిన బట్టి ఎకరాకు 10 లక్షల 10,000 ఖర్చు వస్తుంది కోత పడే లోపల. ఇది ఎరువులకు మందుల వరకు కోత కూలీలతో కూడా మనకు లాడర్లుండి పైపులుండి అన్నీ ఉంటాయి. అన్నీ పెట్టి కొనిగలిగి కొత్త రైతుగా సేద్యం చేయాలంటే 1.5 లక్షలు ఖర్చు. ఇట్లా చేసుకోగలిగితే చాలా వరకు నష్టపోయే ఆస్కారం లేకుండా ఏదో మన పెట్టుబడిలో కూడా ఒక రూపాయి పెట్టుబడి పెడితే 3 రూపాయలైనా చేయగలుగుతుంది. ఈ 2.5 ఎకరాల పొలాన్ని అన్నదమ్ములు సొంత బిడ్డల్లాగా సాగుతున్నారు. ఏపుగా పెరిగే చెట్లను కిందకు వాలనివ్వకుండా కాపాడుకుంటున్నారు. ఈ పద్ధతులు పాటించడానికి పెద్దగా ఖర్చు కూడా కాదంటున్నారు. అయితే రైతులు మాత్రం బాగా దృష్టిని పెట్టాలని సూచిస్తున్నారు. పంటను పెట్టామంటే పెట్టామని అదే పెరగాలి అంటే కుదరదని అంటున్నారు. ఎలా పెంచుకోవాలి అనేది రైతు మీదే ఆధారపడి ఉంటుందని చెబుతున్నారు. తాము అనుసరిస్తున్న పద్ధతులను అవలంబిస్తే నష్టం రైతు దరి చేరదని చెబుతున్నారు రైతు వెంకటేష్. నాటిన 20 రోజులకు గోటం నాటాలి, నాటి వైరు లాగి పురి కట్టాలి. 15 రోజులకు ఒకసారి స్టెప్ స్టెప్ కట్టుకుంటూ రావాలి. కట్టిన తర్వాత 80 రోజులు లేదా 90 రోజులు కోత పడుతుంది టమాటా చెట్టు. 80 రోజులు అంటే మనం ఎక్కిచ్చే డ్రిప్ను బట్టి క్లైమేట్ను బట్టి చెట్టు వస్తుందండి. స్టెప్పు కట్టకన్నా పోతే కాసేది 4-5 కేజీలు కాస్తుంది చెట్టుకు. కాసిన వర్షాకాలం వానలు పడినాయంటే మొత్తం కూలిపోతాయి. పురి కట్టితే తప్పితే రైతుకు గిట్టుబాటు కాదు. ఈ పద్ధతి మంచిదేనండి. ఇది కొత్త పద్ధతి అయినా కూడా ఈ డ్రిప్ను చేసుకుంటే నీళ్ళు ఆదా అవుతాయి. రైతుకు ఎటువంటి పరిస్థితుల్లోనూ కష్టం అనేది ఉండదు, మనకు నష్టం ఉండదు. కానీ ఎన్ని నీళ్ళు వచ్చిన నీళ్ళని బట్టి మనం వ్యవసాయం చేసుకోవచ్చు. 1 ఇంచు వచ్చినాయి, దానికి తగ్గట్టు 10 గుంటలు 20 గుంటలు చేసుకోవచ్చు. 2 ఇంచులు వచ్చినాయి, 2 ఎకరాలకు డ్రిప్ వేసుకొని చేసుకోవచ్చు. నేను 500 మించిన బాక్స్ ఇప్పుడు 250-300 వచ్చింది. అది మార్కెట్ ఎక్కచ్చు తగ్గచ్చు, అది మన చేతుల్లో లేదు కదా. ఈ 300 రూపాయలు ఉంటే రైతుకు గిట్టుబాటు అవుతుంది ఈ గోటం నాటినప్పుడు. వ్యవసాయం లాభసాటి కావాలన్నా, ప్రభుత్వ లక్ష్యం నెరవేరాలన్నా, రైతులు ఆర్థికంగా వృద్ధి సాధించాలన్నా అధునాతన పద్ధతులు అవసరమంటున్నారు శాస్త్రవేత్తలు. శాస్త్రీయ పద్ధతుల్లో వ్యవసాయం చేస్తే లాభాలు పుష్కలంగా ఉంటాయంటున్నారు. భారతదేశంలో పలుచోట్ల సరైన యాజమాన్య ఆధునిక పద్ధతుల ద్వారా వ్యవసాయంలో గణనీయమైన వృద్ధిని సాధించినట్లు చెబుతున్నారు. పంట నిర్వహణలో ఇంజనీరింగ్ పద్ధతులను మేళవించి సేద్యం చేస్తే రైతు సిరులు పండించొచ్చని, ఇప్పుడిప్పుడే కొందరు రైతులు ఈ దిశగా ఆలోచనలు చేస్తున్నారని
రొంపిచర్ల వ్యవసాయ అధికారి చెబుతున్నారు. టమాటో విషయంలో ముఖ్యంగా రైతులు మంచి ఆదాయం సంపాదిస్తున్నారు. ఎందుకంటే టమాటోలో మేము నర్సరీలోనే మేము రైతులు సీడ్లింగ్స్ తీసుకోవడం వల్ల వాటిలో ఆరోగ్యకరమైన ఆ యొక్క నారుమడిని తీసుకోవడం వల్ల ఆరోగ్యకరమైన పంట వస్తుంది. ఆరోగ్యకరమైన పంట ద్వారా ఆరోగ్యకరమైన దిగుబడి వస్తుంది. ముఖ్యంగా మన రైతుల సూచనలకు విత్తన శుద్ధి గురించి కానీ తర్వాత సస్యరక్షణ చర్యల గురించి రైతులకు అవగాహన కల్పించినాము. దీనివల్ల ఏమవుతుందంటే రైతులకు ఎక్కువగా పెట్టుబడి తగ్గించి ఆదాయం పెరిగి పంట నాణ్యమైన పంటను తీసుకోవడం జరుగుతూ ఉంది. సుబ్రహ్మణ్యం బ్రదర్స్ చేస్తున్న టమోటా సాగు అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది. ఇలాంటి విధానంలో పంటల సాగును చేసేందుకు మిగతా రైతులు కూడా ఆసక్తిని కనబరుస్తున్నారు.